ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు రోజు కూడై కుస్తా ఉంది ఇలా రూపాయి ఎట్లా పడిపోతా ఉంది ద్రవ్యోల్బణం ఎట్లుంది నిరుద్యోగం ఎట్లా తాండవిస్తా ఉంది నిరుద్యోగులు ఎంత అలాడిపోతున్నారు ఆకల రాజ్యంగా ఎట్లా మారుతా ఉంది ఇండియా అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది దట్స్ ఎవరీడే డిస్కషన్ లాగా అయిపోయింది తర్వాత దేశ విభజన ప్రజలను విభజించడం డివైసివ్ పాలిటిక్స్ చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుస్తం చేసే విధంగా సోషల్ ఫ్యాబ్రిక్ ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్ నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతా ఉంది అది చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైనా రెండు రోజుల ముందే నిన్న మొన్న నేను చెప్పింటాను చాలా మంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా అనుకున్నారు కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో దానిలో లాభం పొందానో చేసినామనే ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకుని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య అత్యంత కురుసమైనటువంటి అత్యంత నీచమైనటువంటి పద్ధతులు అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా తాపురించారు కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ తర్వాతనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు అది ఏం ప్రయత్నాలు అది ఏం వెకిలి కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు ఏ అది ఏం ఇప్పుడు చూసినామా ఇవి ఎన్ని అబద్ధాలు ఎన్ని ఫేక్ ప్రచారాలు ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది ఆ గోవిందన్ రెడ్డి అడ్డాడ సెవెంత్ అనే అమ్మాయి నాకు కలిసినట్టు ఏమన్యాయం ఇది కొన్ని టీవీలో పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా మనం ఎలక్షన్లు వస్తాయి పోతాయి చాలా గెలుస్తాం చాలా ఓడతాం ఇక్కడ నాలుగు ఎన్నికలు జరిగినాయి సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటమి పాలైంది అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం హుజూర్ నగర్లో మేము గెలిచినాం ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది దాన్ని గౌరవించాలి ఉందాక ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్ గౌరవించాలి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఈ మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది మేం చెప్పిందే వేదం మేం గెలిస్తేనే లెక్క ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం సహనం సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది ఇదేమి దిక్కుమాలని ఆరోపణ అండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్లకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన అరాకిరి పనులన్నీ చేస్తే లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పమాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయిండు ఏమి ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా ఇది ఇంత దిగజారు ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు చేసేది ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం ఎన్నో ఓడిపోయినాం ఉద్యమాలు నడిపినాం న్యాయ వ్యవస్థ ఉంటుంది అనేక రకాలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు ఈవెన్ ఉద్యమ సందర్భంలో కూడా మేము అంత ఎమోషనల్ కాజ్ అయినా కూడా ఇట్లా ఈ దిగజారుడు ఇంత హేయంగా ప్రవర్తించలేదు మాట్లాడతాం చెప్తాం ఉపన్యాసం చెప్తాం సాహిత్యం సృష్టిస్తాం కానీ ఇంత దుర్మార్గంగా ఇంత